Hi everyone, welcome to Dream Job Online Classes. Iroju manam Oil and Natural Gas Corporation Limited sambandhinchi evaraithe recent ga ITI chesi unnaro and previous ga ITI chesina vallu kuda eligibility undi. So vallandaru kuda apprenticeship cheyalanukunna vallaki notification aithe padindi. Vacancies aithe matra almost 3000 above vacancies unnai. So manam enni అప్రెంటిషిప్ వేకెన్సీస్కి మనం ఎలిజిబిలిటీ అవుతామో, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈరోజు మనం ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఇది ఒక లాస్ట్ డేట్, ఈ యొక్క ఆన్లైన్లో లాస్ట్ డేట్ అప్లై చేయడానికి 15/5/2022. సో ఇది ఓఎన్జీసీ సంబంధించింది. ఇక్కడ మీకు ఏ లొకేషన్స్లో ఉన్నాయి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వటం అయితే జరిగింది. ఫస్ట్ వచ్చేసరికి మన ఆంధ్రప్రదేశ్ చూద్దాం. మన ఆంధ్రప్రదేశ్ సెక్టర్లో వచ్చేసరికి ఏ వేకెన్సీస్ ఉన్నాయనేది చూసుకుందాం, ఎందుకంటే రిమైనింగ్ అన్నీ కూడా మనకు అవసరం లేదు. సో మంది సదరన్ సెక్టర్ కింద వస్తుంది. సదరన్ సెక్టర్లో కాకినాడ అండ్ రాజమండ్రి ఉన్నాయన్నమాట. సో మీకు కాకినాడ అండ్ రాజమండ్రిలో మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. మన ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా, ఆంధ్రప్రదేశ్ మొత్తం అయితే కాకినాడ అయితే మాత్రం అప్లై చేసుకోవచ్చు. రాజమండ్రి అయితే కొన్ని డిస్ట్రిక్ట్స్ ఇచ్చారు, ఆ డిస్ట్రిక్ట్స్ మాత్రమే అప్లై చేయడానికి అవుతుంది. అది కూడా మనం క్లియర్గా మనం చూద్దాం. ఇక్కడ కాకినాడ వచ్చేసరికి అకౌంటెంట్ ఎగ్జిక్యూటివ్స్ అంటే 2 ఉన్నాయి, ఆఫీస్ అసిస్టెంట్ 2 వేకెన్సీస్ ఉన్నాయి, కోపా ట్రేడ్ 12, డ్రాఫ్ట్మెన్ సివిల్ 2, ఎలక్ట్రానిక్ మెకానిక్ 4, ఫిట్టర్ 11 ఉన్నాయి, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ 6, డీజిల్ మెకానిక్ 3, ఆర్ఎండ్ఎస్సి 4 ఉన్నాయి. ఇందులో ఏంటంటే ఇది త్రూ మీకు డాక్యుమెంట్ వెరిఫికేషనే ఉంటుంది, ఎగ్జామ్ అది ఏమీ ఉండదు, త్రూ మీకు మార్క్స్ బట్టే ఉంటుందన్నమాట. ఇంకా రాజమండ్రి కూడా ఇక్కడ వేకెన్సీస్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ డేట్ అంటే ఓన్లీ ఐటీఐ వాళ్ళకి మాత్రమే కాకుండా ఎవరైతే బీకామ్ కానీ బీఏ కానీ ఇచ్చేసి ఉంటారు కదా, వాళ్ళు కూడా కొన్ని ఇప్పుడు అకౌంట్ ఎగ్జిక్యూటివ్స్ కానీ ఆఫీస్ అసిస్టెంట్స్ కానీ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట వాళ్ళు కూడా. అండ్ ఇక్కడ కూడా కోపా ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఫిట్టర్, ఐఎం, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ల్యాబొరేటరీ అసిస్టెంట్స్, కెమికల్ ప్లాంట్ సంబంధించి మెషినిస్ట్ అండ్ మెకానిక్, మోటార్ వెహికల్ మెకానిక్, డీజిల్, ఆర్ఎండ్ఎస్సి, వెల్డర్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్, ఇవి డిప్లొమాకు సంబంధించిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఓకే, చూసుకోండి. ఎలక్ట్రికల్ ఇక్కడ ఎలక్ట్రీషియన్ గుర్తుపెట్టుకోండి. అండ్ డిప్లొమా వాళ్ళకి కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఫస్ట్ ఏంటంటే దీని యొక్క టోటల్ ఏజ్ ప్రాసెస్ వచ్చేసరికి మినిమం 18 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 24 ఇయర్స్ వరకు ఉంది. అది లాస్ట్ డేట్ 15/5/2022. అండ్ అప్పర్ ఏజ్ ఎస్సీ ఎస్టీకి అయితే 5 ఇయర్స్, ఓబీసీకి అయితే 3 ఇయర్స్ ఇక్కడ ఇవి ఇచ్చారు. అండ్ క్వాలిఫికేషన్ అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, అకౌంట్ ఎగ్జిక్యూటివ్స్ వచ్చేసరికి బ్యాచిలర్ డిగ్రీ గ్రాడ్యుయేషన్ కామర్స్ అంటే బీకామ్ చేసిన వాళ్ళు ఇది అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆఫీస్ అసిస్టెంట్స్ వచ్చేసరికి బ్యాచిలర్ డిగ్రీ గ్రాడ్యుయేషన్ బీఏలో కానీ బీబీఏ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సెక్రటేరియట్ అసిస్టెంట్స్ అవి మన దగ్గర లేవు. ఎలక్ట్రీషియన్ వచ్చేసరికి ఐటీఐ ఎలక్ట్రీషియన్ ట్రేడ్, ఎలక్ట్రానిక్ మెకానిక్ ఇవన్నీ కూడా ఐటీఐ సంబంధించి ట్రేడ్స్ అనమాట. ఇక్కడ కంప్యూటర్ సైన్స్ వస్తే మీకు డిప్లొమా సివిల్ కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, మెకానికల్ ఇవన్నీలో వస్తే డిప్లొమా ఉండవాలన్నమాట. అండ్ ఫస్ట్ ఏంటంటే మీ అందరూ కూడా ఫస్ట్ డిప్లొమా అయితే ఎస్పీటీఈటీ అండ్ ఐటీ అయితే ఎన్సీవీటీ, బీఆర్ బీఏఆర్ బీకామ్ ఆర్ బీబీఏ అండ్ యూజీసీ సంబంధించి యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్లో మీకు రిజిస్టర్ అయ్యి అంటే మీ దాని ద్వారా మీరు పాస్ అయి ఉండేవాళ్ళు. అండ్ దీనికి డ్యూరేషన్ ఎంత వస్తుందంటే 12 మంత్స్, అంటే ఆల్మోస్ట్ 1 ఇయర్ అనమాట. మీకు స్టైఫండ్ కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది. గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళకి బీబీఏ ఆర్ బీకామ్ చేసిన వాళ్ళకి 9000 స్టైఫండ్ అనేది వస్తుంది. ట్రేడ్ అప్రెంటిస్ 1 ఇయర్ ట్రేడ్ అప్రెంటిస్ ఐటీఐ వాళ్ళకి అయితే 7700, 2 ఇయర్స్ ఐటీఐ అయితే 8050 రూపాయలు వస్తుంది. అండ్ డిప్లొమా వాళ్ళకి వచ్చేసరికి 8000 వస్తుంది. అండ్ సెలక్షన్ వచ్చేసరికి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు, సెలక్షన్ ఈజ్ బేస్డ్ ఆన్ మార్క్స్ అప్టైన్ ఇన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అండ్ మెరిట్ డ్రాన్. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ సిమిలర్ నెంబర్ ఇన్ మెరిట్ ఏ పర్సన్ హయ్యర్ ఏజ్ కన్సిడర్స్ ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో మీ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ బట్టి మీకు మెరిట్ అనేది ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇది ఆన్లైన్లోనే అప్లై చేయాలి. ఇన్ కేస్ ఇక్కడ మీరు ఫస్ట్ ఏంటంటే ఐటీఐ చేసిన వాళ్ళు అప్రెంటిషిప్ పోర్టల్లో రిజిస్టర్ అయి ఉండాలి. అండ్ డిప్లొమా చేసిన వాళ్ళు అయితే బోర్డు పోర్టల్లో అంటే బోర్డ్ ఆఫ్ అప్రెంటిషిప్ ట్రైనింగ్ పోర్టల్లో రిజిస్టర్ అయి ఉండాలి. సో ఈ రెండు కూడా ఎలా రిజిస్టర్ అవ్వాలి అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్
నెక్స్ట్ వచ్చేసరికి ఎలా అప్లై చేయాలి అంటే, ఫస్ట్ మీరు ముందు రిజిస్టర్ అయిన తర్వాత మీ రిజిస్ట్రేషన్ నెంబర్తో మీ యొక్క టోటల్ డీటెయిల్స్ అన్నీ కూడా, పర్సనల్ డీటెయిల్స్ అండ్ అదర్ డీటెయిల్స్ టోటల్గా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేస్తే మీకు టోటల్గా అవుతుందన్నమాట. అది ఎలా అప్లై చేయాలనేది కూడా క్లియర్గా నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. సో ఫస్ట్ ఈరోజు అయితే మాత్రం ఈ యొక్క క్వాలిఫికేషన్ గురించి, ఈ డీటెయిల్స్ గురించి మీరు తెలుసుకున్నారు. అండ్ సెలక్షన్ జాయినింగ్ అనేది కూడా ఎలా ఉంటుందంటే, మీ టోటల్ మెరిట్ ద్వారానే ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేసరికి 15 May 2022. మీ యొక్క రిజల్ట్స్ వచ్చేసరికి సెలక్షన్ 23rd May 2022లో మీ యొక్క రిజల్ట్స్ అనేది, మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ మీకు ఫైనల్గా ఒకటి చెప్పాను కదా, ముందు ఒకటి చెప్పాను, కాకినాడ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఆల్ డిస్ట్రిక్ట్స్, ఎన్ని డిస్ట్రిక్ట్స్ వాళ్ళు కూడా కాకినాడ సంబంధించింది అప్లై చేయవచ్చు. కాకపోతే ఇక్కడ రాజమండ్రి సంబంధించింది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అప్లై చేయవచ్చు. కృష్ణా, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి మాత్రమే రాజమండ్రికి అప్లై చేయడానికి అవుతుందన్నమాట, కరస్పాండింగ్ డిస్టెన్స్ వచ్చేసరికి, అదే డిస్ట్రిక్ట్స్ వచ్చేసరికి. సో ఇది టోటల్గా ప్రాసెస్. ఇంకా తెలంగాణ వాళ్ళు అప్లై చేయొచ్చా లేదా అనేది ఇక్కడైతే క్లియర్గా ఇవ్వలేదు. మీరైతే అప్లై చేయడానికి అయితే ఛాన్స్ అయితే ఇక్కడ లేదు, ఓన్లీ ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఇక్కడ ఇవ్వటం అయితే జరిగింది. మనం ఈరోజు చూస్తుంది మీ రిమైనింగ్ స్టేట్స్ వాళ్ళకు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.